चंद्रबाबु नायडु गारु 40 ఏళ్ల ఇండస్ట్రీ సైబర్ సిటీని నేనే నిర్మించాను అన్న చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు జనసేన మద్దతు తీసుకుంటున్నారు దాని గురించి అసలు ఏమంటారు తను ఇప్పుడు ఆ పార్టీలు ఇద్దరు కలిసి రెండు ఒకటే పార్టీలకు తయారైనాయి ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అనేం లేదు జనసేన టీడీపీ రెండు కంబైన్ లో ఉన్నాయి ఆయన చెప్పిందే ఈయన చేస్తున్నాడు ఈయన చెప్పింది ఆయన చేస్తున్నాడు అంటే 2019 లో సపోర్ట్ తీసుకోకుండా పోటీకి వచ్చారు ఓడిపోయాడు ఇప్పుడు పోటీ సపోర్ట్ తీసుకోవాలని ట్రై చేస్తున్నాడు అంటే ఆయన స్టామినా తగ్గిందంటారా లేకపోతే అసలు అంతకు ముందు చెప్పినవన్నీ అబద్ధాలు అనుకోవచ్చా ఇప్పుడు 2014 లో జనసేన టీడీపీ బీజేపీ కలిసి వచ్చాయి జనసేన టీడీపీ బీజేపీ కలిసి వచ్చినా కాబట్టి ఆ సీట్లు వచ్చాయి ఆయన జగన్ మోహన్ రెడ్డికి ఏం తగ్గిన సీట్లు సీట్లు తగ్గిండొచ్చు కానీ 5 లక్షల ఓట్స్ ఓట్ షేర్ తో జగన్ మోహన్ రెడ్డి ఓడిపోయినాడు జగన్ మోహన్ రెడ్డి ఏమున్నంత మాత్రాన మటుకు ముగ్గురు కలిసి వచ్చినా ఇబ్బంది లేదు ఇంకో రెండు పార్టీలు సిపిఐ కలిసి వస్తుంది సిపిఐ కంపల్సరీ కలిసి వస్తుంది ఎందుకంటే సిపిఐ రామకృష్ణ ఆ సామాజిక వర్గం కాబట్టి ఆయనకు వాళ్ళ వాళ్ళము ఆయనను ముఖ్యమంత్రి చేసుకోవాలని బాగా ఇది ఉంది ఆల్టర్నేట్గా ప్రజలు గ్యారంటీగా వైఎస్ఆర్సీపీని గెలిపిస్తారు 2019లో 2023లో 2024లో